మీకు టిఫిన్ కావాలంటే దాని తయారీ పద్ధతి కావాలంటే ఒక గుప్పెడు వేరుశనగలు తీసుకుని నీటిలో 6 నుండి 8 గంటలు నానబెట్టండి దాన్ని మిక్సీలో ఆడించండి ఏవైనా పండ్లను కలపాలనుకుంటే అరటి పండును కలపొచ్చు మీరు మరే ఇతర పండైనా కలపొచ్చు కావాలంటే దానికి కొద్దిగా తేనె కలపండి 2 నిమిషాల్లో మీకు అద్భుతమైన టిఫిన్ తయారవుతుంది దీన్ని చేయడానికి 2 నిమిషాలు పడుతుంది మీకు పానీయంలా కావాలంటే కొంచెం ఎక్కువ నీరు కలిపి తాగండి మీకు జావలా కావాలంటే చిక్కగా చేసుకుని తినండి సునాయాసంగా అది మిమ్మల్ని 4-5 గంటల పాటు శక్తిమంతంగా ఉంచడాన్ని మీరు చూస్తారు అలాగే అది ఎన్నో పోషకాలను అందిస్తుంది అన్నింటిలోకి వేరుశనగ తెలుసా మరీ ముఖ్యంగా వేరుశనగ మీద ఆసక్తి ఎందుకు చూపిస్తున్నానంటే నా జీవితంలో ఒకానొక సమయంలో నేను కేవలం వేరుశనగ అరటిపండుతో బతికేశాను అంతే ఎందుకంటే అందులో మీకు కావాల్సినవన్నీ ఉంటాయి నానబెట్టిన వేరుశనగలు ఒక గుప్పెడు అంటే ఇన్ని వేరుశనగలు రాత్రంతా నానబెట్టినవి ఇంకా ఒక అరటిపండు రోజు మొత్తం సరిపోయేవి నేను క్రియాశీలంగా ఉండేవాణ్ణి చాలా మంది ఊహించేదానికన్నా ఎక్కువ క్రియాశీలంగా మిమ్మల్ని నిలబెట్టడానికి అన్నీ అందులో ఉన్నాయి దానికదే ఒక పూర్తి ఆహారం మీరు వాటిని 6 నుండి 8 గంటలు నానబెడితే అది పిత్త అనేటువంటి దోషాలను తీసేస్తుంది మీకు పిత్త అంటే ఏంటో తెలుసా అల్లోపతి డాక్టర్లు దాన్ని చూడరు ఆయుర్వేదం దీనిపైనే ఆధారపడి ఉంటుంది ఉష్ణ శీత ఇంకా పిత్త పిత్త దోషాన్ని తొలగిస్తుంది ఈ నానబెట్టిన వేరుశనగల్ని తీసుకుని బాగా నమిలి తినాలి జస్ట్ మేక్ ష్యూర్ ఇట్స్ నాట్ సమ్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ నాన్సెన్స్ వాటెవర్ అవి జన్యుపరంగా మార్చబడినవి కాకుండా ఉండేలా చూసుకోండి ఒకటేమిటంటే జన్యుపరంగా మార్చబడినవి అవ్వచ్చు ఇప్పుడు ఇక వాళ్ళు ఏవి మార్చబడినవో ఏవి కావో చెప్పడం లేదు ఇంకో విషయం ఏమిటంటే ఎరువులను ఇంకా పురుగుల మందులను ఎంతగా వాడుతున్నారంటే ఇక అది ఏమాత్రం వేరుశనగ కాదు నాటు రకం వేరుశనగ అయ్యుండేలా చూసుకోండి